హాయ్ అన్న అందరికీ అలానే ప్రస్తుతం రేట్లు అయితే చాలా తక్కువగా వెళ్తున్నాయి అలానే రేట్లు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము ప్రజెంట్ దేనికి రేట్లు తక్కువగా వెళ్తున్నాయి అనే దాని మీద అయితే మనం తెలుసుకుందాము ఇంక ఈ వీడియో విషయానికి వస్తే ప్రజెంట్ మనకి బయట అంత లెక్కల లోకల్ కాయ అనేది స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడులోని ఈ ఉడుములపేట అలానే మన అనంతపురం కుప్పం వీకోట ఇలా ఎక్కడ తీసుకున్నా లోకల్కాయ అనేది మండీలకైతే చాలా ఎక్కువగా వస్తుంది రోజు రోజుకి ఇది ఒక ఒక విధంగా రేట్లు తగ్గడానికి అయితే కారణమే చెప్పుకోవాలి ఇంకా అదేవిధంగా మన బయట రాష్ట్రాలు అయినటువంటి ఈ నార్త్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ నాసిక్ అలాగే ఢిల్లీ పంజాబ్ ఇండోర్ లాతూర్ ఇలా ఎక్కడ తీసుకున్న మనకి ఎలా కాయలు అయితే వస్తున్నాయో అక్కడ కూడా కాయలు అనేటివి రావడం జరుగుతుంది అక్కడ కూడా లోకల్ కాయ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మండీలకి ఒకవేళ అక్కడ కానీ కాయలు అయితే తగ్గి ఉండింటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేదానికైతే ఛాన్స్ అయితే ఉన్నిండు అప్పుడు రేట్లు కూడా పెరిగేదానికైతే అవకాశం ఉంది ఇప్పుడు అక్కడ కూడా కాయలు మన మాదిరి అక్కడైతే కాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేదానికైతే అవకాశం అయితే లేదు ఇంకా మనకి తమిళనాడులో ఈ వారాంతపు లాక్డౌన్ అయితే నడుస్తుంది ఈ వీకెండ్ లాక్డౌన్ నడుస్తుంది ఇంకా మనకి ఈ లాక్డౌన్ అనేది వీకెండ్ లాక్డౌన్ అనేది మూడు రోజులు మన మార్కెట్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది ఈ శనివారం ఆదివారం సోమవారం మనకి శనివారం ఆదివారం ఇంకా అక్కడ లాక్డౌన్ కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేదానికైతే అవకాశం లేదు ఇంకా అలానే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ రెండు రోజుల కాయలు ఈ రెండు రోజుల కాయలు అనేటివి మనకి అయితే ఒక రోజు వస్తుంది అప్పుడు డబుల్ మార్కెట్ అయిపోతుంది ఇంకా కాయలు అయితే అధికంగా వచ్చేదానికైతే చాలా అవకాశం ఉంది ఇంకా ఎక్కువ కాయలు వస్తే ఆటోమేటిక్గా రేట్లు అయితే తగ్గేదానికైతే అవకాశం అయితే చాలా ఉన్నాయి ఇంకా అలానే మనకి బయట అమ్మకాలు అయితే రోజురోజుకి చాలా తక్కువగానే ఉన్నాయి ఇది ఒక విధంగా రేట్లు అయితే తగ్గడానికి అయితే కారణమనే చెప్పుకోవాలి అలానే మనకి బయటకాయ అనేది మన మార్కెట్కి అయితే వస్తుంది ఈ ఛత్తీస్గఢ్ రాయపూర్ కాయ అయితే మన మార్కెట్కి వస్తుంది మనకి ఈ కాయ సాలకాయ ఇంకా ఆ కాయ కూడా వస్తుంది మదనపల్లి మార్కెట్కి ఇది ఒక విధంగా రేట్లు అయితే తగ్గడానికి కారణమనే చెప్పుకోవాలి ఈ విధంగా మనకి రేట్లు అయితే తగ్గడం జరుగుతుంది ఇంకా అలానే మనకి రేట్లు ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా అనేది అయితే తెలుసుకుందాము ముందు ముందు కూడా మనకి సేమ్ ఇలా రే ఈ రేట్లే వెళ్ళే అవకాశం అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే మనకు రాను రాను కూడా ఇంకా కాయలు అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది మన లోకల్ కాయ పెరిగే ఛాన్స్ అయితే చాలా ఉంది కాబట్టి రేట్ ఇలాంటి రేట్లే వెళ్ళే అవకాశం కూడా చాలా ఉన్నాయి ఇంక ఒకవేళ పెరిగిన ఒక యాభై అలా పెరగచ్చు తప్పితే ఇంకా మిగతా రోజుల్లో కూడా ఇలా వెళ్ళే అవకాశం అయితే చాలా ఉన్నాయి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బిల్ నోటిఫికేషన్ లాన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది